హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. పోలీస్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము. 10th క్లాస్ అర్హతతో ఉద్యోగాలు త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేసి ఒక ముఖ్యమైన న్యూస్ అయితే ఉందన్నమాట. ఇక ఇందులో వచ్చేస్తున్నాను ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వీటిని అయితే భర్తీ చేస్తున్నారనమాట. అందుకోసం అనేసి నేను ఈ వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారంలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము. పోలీస్ ఉద్యోగాలకు 100,000 మహిళల దరఖాస్తు. ఇప్పటి వరకు మొత్తం 450,000 దరఖాస్తులు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది భారీ స్థాయిలోనే జరుగుతుందన్నమాట. భారీ స్థాయిలోనే దరఖాస్తులు వస్తున్నాయి. ఇక పోటీ మాత్రం కూడా చాలా తీవ్రంగానే ఉంటుంది. ముఖ్యంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకి చాలా ఎక్కువ భాగం అయితే పోటీ ఉంటుంది. ఒకసారి పూర్తి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 250,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్స్ మాత్రం 450,000 దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట. పూర్తి వివరాలను చూసుకుంటే పోలీస్ శాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్ ఉద్యోగాలకు శుక్రవారం సాయంత్రం వరకు 450,000 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. 450,000 దరఖాస్తుల్లో 250,000 మంది వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 250,000 మంది అభ్యర్థులు వచ్చేస్తున్న పలు రకాల పోస్టులకి, కొంతమంది సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు, కొంతమంది ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు, కొంతమంది సివిల్ ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు. ఈ విధంగా అనమాట మొత్తం 250,000 మంది అభ్యర్థులు వచ్చేసి 450,000 ఉద్యోగాలకి అంటే అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట. 250,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 23% అంటే 1,00,000 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పురుషులు 77% దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు ఫ్రెండ్స్. మహిళా అభ్యర్థులు అయితే భారీ స్థాయిలోనే దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ఈ పోస్టులకి పోటీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 6% ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, 53% బీసీ అభ్యర్థులు, 22% ఎస్సీ, 19% ఎస్టీ అభ్యర్థులు ఉన్నట్లు ఆయన వివరించారు. అభ్యర్థులు 3 వంతుల్లో దాదాపు 2 వంతుల మంది పరీక్ష మాధ్యమం తెలుగు మీడియం ఎంచుకున్నారు. 1 వంతు ఇంగ్లీష్ మీడియం, 0.2% ఉర్దూ మాధ్యమం ఎంచుకున్నట్లు శ్రీనివాసరావు గారు తెలిపారు. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు మరో వారం మాత్రమే సమయం ఉన్నందున అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకోవడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అప్రమత్తం చేశారు. కాగా ఉద్యోగాల దరఖాస్తుకు ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు సమయం ఉన్న సంగతి తెలిసిందే అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి ఒక వరంలాగా 2 సంవత్సరాల వయోపరిమితి పెంచినట్లయితే కనుక దరఖాస్తు గడువు అనేది మరికొద్ది రోజుల పాటు పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం అయితే వెలువడలేదు. ఎందుకంటే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 2 సంవత్సరాల వయోపరిమితి పెంచాలనేసి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే కనుక ఎదురు చూడడం జరుగుతుందన్నమాట. అటు హోంశాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపింది 2 సంవత్సరాల వయోపరిమితి పెంపుకు సంబంధించి. ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు. ఒకవేళ పాజిటివ్ నిర్ణయం వచ్చినట్లయితే మరికొద్ది రోజుల పాటు దరఖాస్తు గడువును అయితే పొడిగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే విధంగా నమస్తే తెలంగాణ దినపత్రికలో 7th ఆగస్టున ఎస్ఐ ప్రిలిమ్స్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా 21st ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని నిర్వహించనున్నట్లు కూడా పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ పత్రికాముఖంగా వచ్చినటువంటి పేపర్ కటింగ్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఛానల్ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఆల్రెడీ ఈ న్యూస్కి సంబంధించి నేను ఈరోజు ఉదయమే వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఫస్టే ఈ న్యూస్ చూశాను. ఇంకా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో తొందరలోనే ఈ ఒక్క పేపర్ కటింగ్తో నేను వీడియో అయితే చేయడం జరిగింది. కావాలంటే ఆ వీడియోని అయితే మీరు చూడొచ్చు. 7th ఆగస్టున ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ రాత పరీక్షను అయితే నిర్వహిస్తారు. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష ఎప్పుడు ఉంటుందనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒకసారి చూసుకుంటే వివరాల్లో
ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నది. 2 వారాల వ్యవధితో అంటే ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని తెలిసింది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. మొత్తం 17,291 పోస్టుల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక సమాచారం అయితే ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు దాదాపు ఇవే తేదీల్లో ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించుకుని సన్నద్ధం కావడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక పోలీస్ ఉద్యోగాలకు మహిళలు సై అనేసి మరొక న్యూస్ అయితే ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇక ఇందాక మనం ఫస్ట్లో ఏదైతే తెలుసుకున్నామో అదే సమాచారం అన్నమాట. 450,000 దరఖాస్తుల్లో 23% మంది మహిళలే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. బీసీ అభ్యర్థుల నుంచే 53% దరఖాస్తులు అయితే వచ్చాయంటే బీసీ అభ్యర్థుల మధ్య పోటీ చాలా ఎక్కువగానే ఉండనుంది. తెలుగు మీడియంలో పరీక్షకే ఎక్కువ మొగ్గు అనేసి ఇచ్చారనమాట. చాలామంది అభ్యర్థులు తెలుగు మీడియంలోనే ఎగ్జామినేషన్ రాయడానికి మొగ్గు చూపడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇదే అనమాట ముఖ్యమైన సమాచారం. పోలీస్ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థుల్లోనూ పోటీ విపరీతంగా పెరుగుతున్నది. ఒక్కో ఉద్యోగానికి వందల సంఖ్యలో నారీమణులు పోటీ పడుతున్నారు. ఒకప్పుడు యూనిఫామ్ సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల్లో ఉద్యోగాలకు మహిళలు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అనేసి ఇక్కడ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అందులోనూ పోలీస్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసుకుంటే అందులో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి, ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జైల్ వార్డెన్ 10 పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులకు మాత్రమే మహిళా అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే చాలా ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించి చాలా తీవ్ర స్థాయిలోనే పోటీ అయితే నెలకొని ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కన్నా దరఖాస్తు గడువు పొడిగించేది లేదు. పోలీస్ కొలువులకు 450,000 అప్లికేషన్లు. TSLPRB చైర్మన్ శ్రీనివాసరావు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ నెల 20వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నిన్నటి రోజు TSLPRB అఫీషియల్ వెబ్సైట్లో ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నెల 20వ తారీఖు రాత్రి 10 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు గడువును పొడిగించే పరిస్థితి అయితే ఉండదనేసి TSLPRB చైర్మన్ సార్ గారు అయితే చెప్పినటువంటి సమాచారం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇప్పటి వరకు 11 రోజుల్లో 250,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 450,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా 100,000 మంది మహిళా అభ్యర్థులే దరఖాస్తు చేసుకున్నారనే సమాచారం అయితే వచ్చింది. అదేవిధంగా దిశ పేపర్లో కూడా పోలీస్ కొలువులకు మహిళల పోటీ, దరఖాస్తుల్లో 23% వారివే అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇందాక చెప్పుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. దాదాపు 70% మంది అభ్యర్థులు తెలుగులోనే పరీక్ష రాసేదానికి మొగ్గు చూపడం జరుగుతుందనేసి ఇందులో కూడా సమాచారం అయితే ఉంది. పర్సంటేజీల వారుగా వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. మనం స్టార్టింగ్లో ఏదైతే తెలుసుకున్నామో అదే సమాచారమే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే 10th అర్హతతో ఉద్యోగాలు, త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్, స్వరాష్ట్రంలో ఇదే మొదటిది అనేసి మరొక ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఆ వివరాలను అయితే చూద్దాం. దిశ పేపర్లో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. చాలా ఏళ్ళ తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల కానుంది. 2012లో కొన్ని శాఖల్లో గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేశారు, ఆ తర్వాత నుంచి ఆపేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నియామకాలే గ్రూప్ 4లో చివరివి. ఆ తర్వాత గ్రూప్ 4 క్రింద రాష్ట్ర ప్రభుత్వం 1521 పోస్టులను గుర్తించింది. కానీ వాటికి నోటిఫికేషన్లు జారీ చేయడంలో జోనల్ విధానం అడ్డుగా మారింది. దీంతో ఈ పోస్టులను భర్తీ చేయలేదు. తాజాగా వివిధ శాఖల్లో 9168 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు సిలబస్, పరీక్షా సరళిని ఖరారు చేశారు. ఈ నెలాఖరులోగా అవసరమైన పక్షంలో బ్రీఫ్ నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెలలో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు అనేసి ఉంది. 10th అర్హతతో ఉద్యోగాలు, త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది చాలా మంచి న్యూస్గా చెప్పుకోవచ్చు అనమాట. కేవలం 10th క్లాస్ అర్హతతో గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది, దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. గ్రూప్ 4 అప్లై చేసుకునేందుకు విద్యార్హతలో కీలక మార్పులు చేశారు. గతంలో గ్రూప్ 3 పోస్టులు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 4లోనూ విద్యార్హతలను మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం HOD విభాగాల్లోని గ్రూప్ 4 నియామకాలకు డిగ్రీ విద్యార్హతగా తేల్చారు. సాధారణ పోస్టులకు మాత్రం ఇంటర్ ప్రామాణికంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలోనే గ్రూప్ 4 ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హతగానే పరిగణించనున్నారు. HOD విభాగాల్లో LDC, జూనియర్ స్టెనో పోస్టులకు సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ లేదా ఏదైనా సమానమైన
అర్హతను కలిగి ఉండి దేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం బ్యాచిలర్స్ డిగ్రీ ఈ పోస్టులకు ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించారు. గ్రూప్ 4 పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 44 సంవత్సరాలుగా ఉండగా బీసీలకు వయో సడలింపు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. టీఎస్పీఎస్సీ వివరాల ప్రకారం గ్రూప్ 4 పోస్టులో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటల్లో జూనియర్ అసిస్టెంట్, ఇరిగేషన్లో జూనియర్ స్టెనో, డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీస్లో టైపిస్ట్, డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీస్లో జూనియర్ స్టెనో, రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ స్టెనో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్, ఇరిగేషన్లో జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ శాఖలో టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, పంచాయతీరాజ్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయకుడు, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో జేఏ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జూనియర్ అసిస్టెంట్, అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్లు పోస్టులు ఉన్నాయనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఇందులో ఇక్కడ 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తారనే సమాచారం తెలియాలంటే ఇంకా మరికొద్ది రోజులైతే వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. 10th క్లాస్ అర్హతతో గ్రూప్ 4 ఉద్యోగాలు అనేది నేను చిన్నప్పుడు అయితే చూడడం జరిగింది అన్నమాట. 10వ తరగతితో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేశారు, 10th క్లాస్ పాస్ అయితే చాలు అనే విషయాన్ని అయితే నేను చిన్నప్పుడైతే విన్నాను. కానీ ఇటీవల కాలంలో గ్రూప్ 4 ఉద్యోగాలు అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, స్టెనోగ్రాఫర్ పోస్టులు, టైపిస్ట్ పోస్ట్ అనైతే చాలా డిపార్ట్మెంట్స్లో భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. వాటన్నిటికీ కూడా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. చూద్దాం 10th క్లాస్ అర్హతతో ఎటువంటి పోస్టులను విడుదల చేస్తారో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.